మరి విజయదశమి రోజు విజయదశమి నవరాత్రులు ఎంతో అద్భుతంగా అమ్మవారిని పూజించి అలాగే విజయదశమి రోజు అందరం పండగ జరుపుకుంటాం కదా, ఆ రోజు ఇంట్లో భార్యాభర్తలు ఎటువంటి పూజని చేయాలి తెలియజేయండి. తమాషాగా చెప్పుకోవాలంటే అమ్మాయి ఆయుధ పూజ అన్న పేరిట బాపు గారిని జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ రోజుల్లో ఆయన అప్పడాలకరణ పూజించే బొమ్మలు గీసేవారు. అవును, ఆ తర్వాత క్రమంలో బాగా తెలివితేటలు పెరిగి ఇల్లాలు నాలుక పైన పసుపు కుంకుమ వేసుకుంటుంది, అది ఆవిడ ఆయుధం కదా. అలా నాలుక పైన పసుపు కుంకుమ వేసుకుని దండం పెట్టేసుకుంటే అది ఆవిడ ఆయుధం. నాలుక కంటే మించిన పెద్ద ఆయుధం ప్రపంచంలో ఇంకేదైనా ఉంటుందా? ఉండదుగా. భార్యాభర్తల మధ్య ఏం చేస్తే అంటే మౌనంగా ఉంటే అని అర్థం. నా ఈ మాటకు సారాంశం ఏమిటి అంటే మౌనంగా ఉంటే ప్రయోజనం. దసరా రోజున చక్కగా అమ్మవారి సన్నిధానంలో పెరుగు నైవేద్యం పెట్టాలి, ప్రశాంతత కోసం. ప్రశాంతత కోసం కాల్షియం, ఆరోగ్యం, అలాగే గ్రామ సీమలు దాటి దేవతా దర్శనం చేసుకొని ప్రాంతీయ ఆచారాలకు లోబడి పాలపిట్ట దర్శనం చేసుకొని చెరుకు గడలు విల్లుంబులు ధరించి పెద్దలకు నమస్కరించి వెండి బంగారం అన్న పేరిట ఆరెకొమ్మ జమ్మికొమ్మ వీటిని అందించి నమస్కరించడం. బ్రహ్మదేవుడు అగ్నిహోత్రుడిని సృష్టించిన వెంటనే అగ్నిహోత్రుడు బ్రహ్మను కాల్చివేయడం మొదలెట్టాడు. దాంతో బ్రహ్మ అలా చేయి చాచి జమ్మి చెట్టును సృష్టించాడు అని వేదం చెబుతుంది. ఆ జమ్మి కొమ్మలతో ఈ అగ్నిహోత్రుడిని నియంత్రించాడు. ఎక్కడ జమ్మి చెట్టు ఉంటుందో ఆ చెట్టుకు 25 బారల దూరంలో 20 ఫీట్ల లోపలే మంచినీటి వసత లభిస్తుంది అంటుంది జలార్గల శాస్త్రం. సనాతన శాస్త్రాలు చాలా గొప్పవి, 1, 2 అని చెప్పలేము. దసరా నాడు సంబరంగా నూతన వస్త్రాలు ధరించడం, పిండి వంటలు చేసుకోవడం, ప్రశాంతంగా అందరూ కలిసిమెలిసి సమష్టిగా ఆనందంగా భోజనాలు చేయడం, ప్రదోష సమయంలో 5:20 నుంచి 7:20 వరకు ఈ మధ్య సమయానికి అపరాజిత సమయం అని పేరు. నిజానికి ఈ అపరాజిత సమయం 48 నిమిషాలు మాత్రమే, అంటే 5:20 నుంచి 6 వరకు మాత్రమే, 2 గడియలు. అపరాజిత సమయంలో ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం పరమాత్మ దైవశక్తి నెరవేరుస్తుంది అంటుంది శాస్త్ర ప్రపంచం. కనుక 5:20 నుంచి 6:20 లేదా 7:20 వరకు ఉజ్జాయింపుగా ఈ మధ్య సమయంలో ఏదైనా ఆలయంలో ఇంటికన్నా గుడి పదలమంటారుగా, ఇంట్లో కూర్చుంటే రాజకీయాలు వస్తాయి, ఇదేం చీర అదేం ధోవది గొడవలు వచ్చేస్తాయి, ఏది రాకుండా గుడికి వెళ్ళి ప్రశాంతంగా ఒక చోట కూర్చొని మౌనంగా ఈ సంవత్సరం అంతా అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుందాం. అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుంటేనే అమ్మ అనుగ్రహిస్తుంది. అందరికీ అనే ఆ పదంలో మనం కూడా ఉంటాంగా, అందరం బాగుండాలి అనే కోరుకోవాలి, ఇది ముఖ్య లక్షణం. అలాగే ఈ అపరాజిత సమయంలో జమ్ము చెట్టు దగ్గరికి వెళ్ళి రామచంద్రమూర్తిని, మహాభారతాన్ని అంటే రామాయణాన్ని, భారతాన్ని తలుచుకోవాలి. ఇంటిలో మహాభారత గ్రంథం ఉంటే విరాట పర్వం అనేటటువంటి భాగాన్ని పూజించాలి. మన ఆయుధాలు కలం అంటే పెన్ను, కంప్యూటరు, లేదా వేటినైతే మనం ఆయుధాలుగా వినియోగిస్తామో రాసే నిమిత్తమై సంపాదించే నిమిత్తమై వాటికి గంధం పసుపు కుంకుమలు రాసి పూజించాలి. ఈరోజు శ్రవణ నక్షత్రం, చంద్ర నక్షత్రం, ప్రశాంతంగా ఉండాలి, కోపం తెచ్చుకోకుండా ప్రవర్తించాలి. ముఖ్యంగా అమ్మవారిని లలితాదేవిగా పూజించాలి. ఈరోజు సాయంత్రం సమయంలో ఎవరైతే శ్రీమాత్రే నమః అన్న ఆ పరమ మంత్రాన్ని ఆలయంలో యథాశక్తి 6:20 వరకు, అంటే 5:20 నుంచి 6:20 వరకు ఈ మధ్య సమయంలో జపం చేస్తారో అలాంటి వారికి కోరినవన్నీ నెరవేరుతాయి, సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి. ఇది నవరాత్రి నవకళన్ అన్న మాట పేరిట నవరాత్రులను దశమితో కలుపుకొని నిర్వహించవలసిన విధానం. గురుగారు ఎంతో చక్కగా నవరాత్రులలో దేవీ భాగవతం ప్రకారంగా ఎలా పూజించుకోవాలి అమ్మవారిని అనేది వివరించి చెప్పారు. ధన్యవాదాలండి. కృష్ణార్పణం.